హాయ్ గాయస్ మన యూట్యూబ్ వీడియోస్కి కరెక్ట్ వేలో ట్యాగ్స్ ఏ విధంగా పెట్టాలి మనం పెట్టే వీడియోస్ని వైరల్ ఏ విధంగా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ స్టూడియో ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను దీనికి ట్యాక్స్ కూడా పెట్టాను ఈ వీడియో ఏంటంటే ఎం పాకెట్ అనే ఒక లోన్ అకౌంట్ ఉంటుంది అంటే లోన్ అకౌంట్ అంటే లోన్ యాప్ ఉంటుంది ఆ లోన్ యాప్ అకౌంట్ని ఏ విధంగా క్లోజ్ చేయాలని ఒక వీడియో పెట్టాను అనమాట టైటిల్ ఇది దీనికి ట్యాగ్స్ కూడా పెట్టాను నేను ఈ విధంగా కరెక్ట్ వేలో ట్యాక్స్ పెట్టాలన్నమాట చాలామంది ఏంటంటే ట్యాగ్లో ట్యాక్స్ పెడుతున్నారు ఎట్లా పెడుతున్నారంటే హ్యాష్ పెట్టేస్తున్నారు హ్యాష్ ట్యాక్స్ అనమాట హ్యాష్ పెట్టి ఇక్కడ చూడండి హ్యాష్ పెట్టారు ఎం పాకెట్ అని పెడుతున్నారు ట్యాగ్స్ అనే సెక్షన్లో హ్యాష్ యూజ్ చేయొద్దనమాట చూడండి ఇది ట్యాగ్ అయిపోయింది అనమాట ఎం పాకెట్ అని పెట్టారు హ్యాష్ అని పెట్టి ఫస్ట్ హ్యాష్ పెట్టారు ఎం పాకెట్ పెట్టారు దీని ఏమంటారు అంటే హ్యాష్ ట్యాగ్ అని అంటారు హ్యాష్ ట్యాగ్ అనేది టైటిల్లో డిస్క్రిప్షన్లో మాత్రమే యూజ్ చేయాలి ఈ ట్యాగ్స్ అనే సెక్షన్లో యూజ్ చేయకూడదు అనమాట దీన్ని తీసేయండి ఇలాంటివి మీరు ఏదైనా పెడితే తీసేయండి నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎమోజులు కూడా పెడుతున్నారు అనమాట ఎమోజ్లు కూడా పెట్టేసి కామె పెడుతున్నారు ట్యాగ్ అయిపోతుంది ఎమోజెస్ ఎమోజెస్ కూడా పెట్టకూడదు నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట ఎట్ ఉంది కదా ఎట్ పెట్టేసి ఎం పాకెట్ అని పెడుతున్నారు కామె పెడుతున్నారు ఇది కూడా అంతే ట్యాగ్ అయిపోతుంది సో స్పెషల్ క్యారెక్టర్స్ ఎంఓజీస్లు పెట్టకూడదు చాలామంది ఏంటంటే ట్యాగ్ని చాలా పెద్దగా రాస్తున్నారు ఈ ఇటెక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తున్నాను ఎం పాకెట్ లోన్ అకౌంట్ తెలుగు యూట్యూబ్ ఇట్లా పెట్టేస్తున్నారు అనమాట చాలా పెద్ద పదాలు పెట్టేస్తున్నారు ఎం పాకెట్ అకౌంట్ క్లోజ్ వీడియో అని పెడుతున్నారు ఇట్లా పెడితే ఏమవుతుందండి టైటిల్లాగా అవుతుందనమాట మనకు ట్యాగ్ లాగా అవ్వదు ట్యాగ్ లాగా కావాలంటే చిన్న పదాలు మాత్రమే పెట్టాలి ఇక్కడ చూసుకోండి ఎంపాకెట్ లోన్ అకౌంట్ తెలుగు అని పెట్టేశాను సో ఇంతవరకు సరిపోయన్నమాట జస్ట్ ట్యాగ్ లాగా అయిపోయింది టైట్ లాగా ఎక్కువ రాయొద్దు అనమాట సో ఇట్లా మీరు కావాలంటే ట్యాగ్ని ఇట్లా క్లోజ్ చేసి తీసేసుకోవచ్చు అనమాట అర్థమైంది కదా హ్యాష్ ట్యాగ్స్ పెట్టొద్దు స్పెషల్ క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఎట్ గానీ నెక్స్ట్ ఏంటంటే ఈ డాలర్ సింబల్ కానీ బ్రాకెట్స్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఐఫోన్ కానీ ఇవన్నీ స్లాష్లు కానీ ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అవుతాయి అనమాట ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనే వాటిని యూజ్ చేయొద్దు ట్యాగ్స్లో ఓన్లీ ఈ పదాలు మాత్రమే పెట్టండి నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట అక్కడ చూసుకోండి ఎం పాకెట్ క్లోజ్ అని ఉంది దీనికి ఎం పాకెట్కి క్లోజ్కి మధ్య స్పేస్ ఇవ్వాలి అప్పుడే పదానికి పదానికి గ్యాప్ ఉంటుంది అదంతా ఒక ట్యాగ్ లాగా అవుతుంది అనమాట ఎం పాకెట్ క్లోజ్ అని పెడితే పాకెట్ క్లోజ్ ఇది మొత్తం ఒక పదంలాగే అయిపోతుంది అనమాట అట్లా కాదు ఎంపాకెట్కి క్లోజ్కి మనం స్పేస్ ఇవ్వాలి అప్పుడే అది పదంలాగా అవుతుంది అనమాట సో మీరు పెట్టే ట్యాక్సే మీ వీడియో వైరల్ అవ్వాలా లేదని డిసైడ్ చేస్తాయి అనమాట అలాంటి ట్యాక్స్ అనేది కరెక్ట్గా పెట్టాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కాపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇంక్రీజ్ అవ్వకపోయినా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు ఈ విధంగా పెట్టండి అనమాట చూడండి నేను నా వీడియోకి రిలేటెడ్గా మాత్రమే ట్యాక్స్ పెట్టాను మీరు కూడా అంతే మీరు ఒక వీడియో పెట్టి దానికి రిలేటెడ్గా కాకుండా వేరే విధంగా ట్యాక్స్ పెడితే దానివల్ల యూజ్ ఉండదు అనమాట నేను ఎంపాకేట్ గురించి వీడియో పెట్టాను కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న ట్యాక్స్ మాత్రమే పెట్టాను ఈ విధంగా ట్యాక్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి